బేహద పరమ మహాశాంతి. బేహద ఆత్మిక పరివారంకు, ఆత్మిక సోదరి సోదరులకు, బాపూజీ దశరథ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము అహ్మదాబాద్ ఇన్సైట్ వాలం టీవీలో అనంత భాయ్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ 3వ భాగము తెలుగులో తెలుసుకుందాము. అనంత భాయ్ని ప్రశ్న వేస్తూ ఉన్నారు వాళ్ళు. అనంత భాయ్, ఆత్మ జ్ఞానము, ఆత్మ జాగృతి, ఆత్మ కళ్యాణం అసలు ఏమిటి, ఆత్మ ఉద్ధరణ కోసం ఏమేం చేయాలి అని జనరేషన్ అడిగితే ఈనాటి యూత్ మరి ఏమని చెప్పాలి? ఎందుకంటే ఈనాటి ప్రపంచంలో వాళ్ళు చదువుల్లో బిజీ, ఉద్యోగ వ్యాపారాల్లో బిజీ, సంపాదనలో బిజీ అయిపోయారు. మా దగ్గర టైం లేదు అని అంటూ ఉంటారు. మరి బిజినెస్లో టెన్షన్లు, ఇంటి యొక్క బాధ్యత, ఇంకా టైం ఇవ్వటానికే కుదరటం లేదు అని అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. మరి జీవితం అంత తర్వాత ఏదో కొద్దో గొప్ప చేయాలి కదా. మరి ఇలాంటి వాళ్లకు జ్ఞానం ఎలా ప్రాప్తిస్తుంది? మరి ఎలా వాళ్ళు కోర్సు తీసుకోవాలి? ఏ సంస్థలోకి వెళ్ళి కోర్సు తీసుకోవాలి? వాళ్ళకి ఏమన్నా ఈజీ మెథడు ఏమన్నా మీరు చెప్పగలరా అని అంటూ ఉన్నారు. దీనికి అనంత భాయ్ చెప్తూ ఉన్నారు, మీరు మంచి ప్రశ్న వేశారు. నిజంగానే ఈనాటి సమయంలో యూత్ జనరేషన్ ఆత్మజ్ఞానం, ఆత్మ కళ్యాణం అంటూ తెలీదు. సంస్కారాలని మార్చుకుంటూ ఉంటేనే ముందుకు వెళ్తారు. వాళ్ళకి నిజంగానే టైం ఉండటం లేదు. ఆధ్యాత్మికత తప్ప సంస్కారాల పరివర్తన అనేది జరగటం సాధ్యం కాదు. వాళ్ళు నడిచేటువంటి మార్గంలో సక్సెస్ కావాలి అంటే ఆధ్యాత్మిక శక్తి అనేది ఎంతో అవసరం. ఆధ్యాత్మికత అంటే ఏదో సన్యాసులు కావటం, ఇల్లు వాకిలు వదిలేయటం, సంస్థలు తిరగటం కాదు. ఆత్మజ్ఞానం, ఆత్మ లోపల ఉన్నటువంటి శక్తులు అన్నమాట. వాటిని తెలుసుకుంటేనే వారి జీవితంలో సక్సెస్ అనేది కాగలుగుతారు. ఇంకా మరి సక్సెస్ కొద్దిగా కాలేకపోతే ఈనాటి ప్రపంచంలో వాళ్ళు ఫెయిల్యూర్ అవ్వటంతో ఇక సూసైడ్ చేసుకోవటం బిగిన్ చేస్తూ ఉన్నారు. యూత్ అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. దీనికి వాళ్ళు కొద్దిగా సమయం అనేది తీసి టైం టేబుల్ని ఫిక్స్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు అన్నిటినీ సాల్వ్ చేసుకోగలుగుతారు సమస్యల్ని. లేకపోతే వాళ్ళ ఆత్మ బలహీనమవుతుంది, స్టెబిలిటీ ఉండదు, సరైన నిర్ణయం తీసుకోలేకపోతూ ఉంటారు. ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తి, ఒక అబ్బాయి జూదం ఆడి డబ్బులు పోగొట్టుకున్నాడు. ఇంకా ఇంటికి ఎట్లా వెళ్ళాలి అని వెళ్ళే దారిలోనే సూసైడ్ చేసేసుకున్నాడు. ఇంటికి వెళ్తే ఏ ముఖం చూపించాలి అని. మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా సరైన నిర్ణయం తీసుకోవాలి కదా. సమయాన్ని, టైం టేబుల్ని ఫిక్స్ చేసుకోండి. 10 నిమిషాలు, 15 నిమిషాలు, పావు గంట, ప్రొద్దున, సాయంకాలము, రాత్రి తప్పకుండా జ్ఞానం వినటం, ధ్యానం చేయటం అనేది చేస్తూ ఉంటే సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది వాళ్ళలో కలుగుతూ ఉంటుంది. పరివర్తన, ప్రోగ్రెస్ కూడా వారి లోపల నుంచి వస్తూ ఉంటుంది. ఏదన్నా తెలుసుకోవాలి అంటే దాని సమాధానం మరి నేను పొందాల్సిందే అనుకొని సెర్చ్ చేస్తే దొరకందేముంటుంది? అసలు ఆత్మజ్ఞానం అంటే మీ లోపల ఉన్న మీ జ్ఞానమే. ఆత్మ పరమాత్మని యొక్క అంశం అయితే మరి సమస్య వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు పరమాత్మని జ్ఞాపకం చేస్తే ఆయన అంశ అయినా మీ లోపల ఆ శక్తి ఉండదా? ఉన్నది అని స్వీకరించేటువంటి శక్తి మీ లోపల ఉండాలి. అది లేని కారణం వల్లే చాలా ఒడిదుడుకుల్లో ఉండిపోతూ ఉన్నారు. ఇది సత్యం. ఏంటి, ఆత్మ పరమాత్మని యొక్క అంశ, మడల ఆయన లోపల ఉన్న శక్తులు మన లోపల కూడా ఉన్నాయి అని నమ్మాలి.
నేను ఒక శుద్ధ చైతన్యమైనటువంటి ఆత్మను, జాగృతమైన ఆత్మను అని స్వీకరించి దాని లోపలికి వెళ్ళి తెలుసుకుంటూ ఉంటే అవే మీకు ధారణ అయిపోతూ ఉంటాయి. చదువుకునే పిల్లలకు 90% మార్కులు రావాలి అంటే ఎలా చదవాలో వాళ్ళు టైం టేబుల్ ఫిక్స్ చేసుకుంటారు. అర్ధగంట చదివితే, గంట చదివితే 90 మార్కులు రావు. కనీసం రోజుకు 8 గంటలు కష్టపడాలనుకుంటూ ఉంటారు. వారు రోజు మాటిమాటికి లక్ష్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు కూడా, బేటా నువ్వు ఇలా చదివితే 90 మార్కులు వస్తాయి నీకు, నువ్వు ముందుకెళ్తావు అని చెప్తూ ఉంటారు. పుస్తకాల్లో కూడా రాసుకుంటూ ఉంటారు. వాళ్ళు విశ్వాసంతో, నిశ్చయంతో చదువుతూ ఉంటారు. అదేవిధంగా ప్రతి ఒక్క యూత్కి కూడా మోరల్ వాల్యుయేషన్, మానవత విలువలు, నైతికత విలువలు చాలా కావాలి. ఇది ఆత్మవిశ్వాసము, ఆత్మజ్ఞానంతో వారి లోపల పరివర్తన అనేది తీసుకొస్తుంది. విశ్వాసము, నిశ్చయము ఉంటేనే వాళ్ళు సాధించగలుగుతూ ఉంటారు. మనము లైట్ బీయింగ్స్, సామాన్యమైన మనుషులం కాదు. ఈ బాపూజీ అంటారు, ఈ భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరు సామాన్యులు కారు. దగ్గర దగ్గర శివుడు, మహాశివుడు, కెపాసిటీ, క్యాపబుల్ ఆత్మలు అని. వాళ్ళ లోపల ఎనర్జీ ఉంది. వాళ్ళు దాన్ని వెలికి తీయాలి. బేహద్దాత్మ అనుకుంటే మీరు ఏదన్నా అది చేయగలుగుతారు అని కూడా చెప్తూ ఉంటారు. దేవత కావాలన్నా కాగలరు, పరమాత్మ కావాలన్నా కాగలరు. ఒక క్షణం ఈ ఆత్మ, జ్ఞానము, పరమాత్మ తీసి పక్కన పెడితే ఆసురీ గుణాలు ఉన్నయో రాక్షసులా కూడా కాగలుగుతారు. జ్ఞానం వదిలేసి మంచి సంస్కారాన్ని వదిలేస్తే జీవుడు మరి మానవుడు దానవుడేగా, రాక్షసుడేగా? అజ్ఞాన స్థితిలోకి వెళ్తే మరి లాస్ట్కు జీవజంతు యోనుల్లోనే, 84 లక్షల జీవరాశుల్లోనే జన్మ తీసుకుంటూ ఉండాలి. ఈ వంశావళి ఇలాగే పరంపర వస్తూనే ఉంది. మనకు ఆధ్యాత్మికంలో కూడా చెప్తారు, ఇలాంటి కర్మలు చేస్తే అధోగతిని పొందుతారు అని. దీనేంటో అర్థం చేసుకోవాలి. ఊర్ధ్వ గతికి వెళ్ళేటువంటి మార్గం కూడా తెలుపుతూ ఉంటూ ఉంటారు. అదే ఆత్మజ్ఞానం. సంస్కారాలు మార్తం అనేది ఆత్మజ్ఞానంతో వస్తుంది. ఏ మార్గంలో నడవాలో నిర్ణయించుకోవాలి. మీరేమి చెడ్డవాళ్ళేం కాదు, మీరు మంచివాళ్లే అనే నమ్మకం కలిగించాలి ప్రతి ఒక్కరికి కూడా. యంగ్ జనరేషను తమ బుద్ధిని పరివర్తన చేసుకున్నటకు కొద్ది కొద్దిగా మనకు మోరల్ వాల్యుయేషన్ వైపు, మంచి మంచి కథలు, ప్రేరణాత్మకమైనటువంటి పెద్దవాళ్ళ ఇన్సిడెంట్స్, వాళ్ళు సాధన చేసినవి, అవన్నీ కూడా వింటూ ఉండాలి. తమ ప్రకృతి స్వభావ సంస్కారాలను పట్టుకొని కూర్చోకూడదు. నేను ఇంతే, నేను మారను, నా లక్ష్యం ఇంతే, నా గుణాలు ఇంతే అంటే నువ్వు ఇలా కాదు. ఒక మహాత్మ సంపర్కంతో గొప్ప సాధువు అయిపోయాడు. ఒక వ్యక్తి ఒక మహాత్ముని సంపర్కంతో గొప్ప సాధువు అయిపోయాడు. మీకు తెలుసు వాల్మీకి గురించి కూడా కథ. అన్నిటినీ కూడా త్యాగం చేశాడు. చెడుని, దుర్గుణాలను త్యాగం చేసి మంచిదాన్ని పట్టుకున్నాడు. తులసీదాస్ చరిత్ర కూడా చూడండి. మన శాస్త్రాలు మనకి ఇవన్నీ కూడా తెలుపుతూ ఉన్నాయి. భార్య మీద వ్యామోహంతో తుఫాను వస్తున్నా, వరద వస్తున్నా, చచ్చిపోయిన శవం మీద ఈదుకుంటూ వచ్చాడు. ఈ యొక్క ప్రేమ శక్తి పరమాత్మ మీద పెడితే మరి నువ్వు భగవంతుణ్ణి చేరగలవు అని ఒక భార్య ఒక మంచి మాట చెప్పింది. దాన్ని పట్టుకొని ఏమయ్యాడు, పెద్ద కవి అయ్యాడు. రామాయణమే రాయగలిగాడు ఆయన. ఇలాగ చాలామంది మనుషులు మరి ఎంతోమంది సాధారణ జన్మ తీసుకొని సాధన చేసి వాళ్ళు సాధించారు. ఇవి మనందరికీ కూడా ప్రేరణ కలిగించేవే. మానవత్వం గురించి అర్థం చేసుకోవటం, వాళ్ళు తమను తాము మార్చుకోవటం అనేది జరిగింది. అలాగే మనల్ని కూడా మనం జాగృతం చేసుకోవాలి అని ప్రతి ఒక్క వ్యక్తి అనుకోవాలి.
దీనికి ముందు తల్లిదండ్రులు మారాలి. అప్పుడు తమ పిల్లల్ని మేల్కొల్పగలుగుతూ ఉంటారు. అందుకని తల్లిదండ్రులు జ్ఞానం వినాలి. కానీ సమాజంలో ఎన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా కూడా పట్టించుకోవటం లేదు తల్లిదండ్రులు కూడా. వాళ్ళు ఒక లక్ష్యం లేకుండా జ్ఞానరహితంగానే ఉన్నారు. టీవీలు, సీరియల్స్, పార్టీలు, పబ్బులు ఉంటే పిల్లలు చెడిపోక ఏం చేస్తారు? వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఇస్తూ ఉంటారు. మరి పెద్దవాళ్ళు ధర్మానుసారంగా నడిస్తేనే కదా పిల్లలకు కూడా చెప్పగలిగేది. పిల్లలు తప్పు పని చేస్తే తల్లిదండ్రులు వాళ్ళని సరిదిద్దాలి. వాళ్ళు కూడా ఆలోచించాలి, అసలు చిన్నప్పటి నుంచే కర్మలేంటి, దాని ఫలితాలేంటి, జన్మేమిటి, మరణాలేంటి, ఇవన్నీ చెప్పాలి. చిన్న వయసులో ఈ వేదాంతం ఏంటి అనుకోవద్దు. ఇది చిన్నప్పటి నుంచే మొక్క ఇవ్వంగానే మానే వంగదు కదా, లేకపోతే ఫెయిల్యూర్స్లో అందరూ ఆత్మహత్యలే చేసుకుంటూ ఉన్నారు. అయితే వాళ్ళకి చెప్పాలి, ఒకవేళ ఏదన్నా ఫెయిల్ అయినా, నీ యొక్క సక్సెస్లో ఫెయిల్యూర్ వచ్చినా, నువ్వు ఇట్లాంటి పిచ్చి పనులు చేయకూడదు. ఎందుకంటే మనం తప్పు చేశాము, తప్పు ప్రతిఫల కర్మలు ఇలా వస్తున్నాయి. నువ్వు తప్పించుకున్న ఈ శరీరంతో మళ్ళ జన్మ తీసుకుని అనుభవించాల్సిందే అని వాళ్ళకి చెప్పండి. కర్మలు నువ్వు తప్పించుకోలేవు, నువ్వు బాగుపడు అన్న ధైర్యం ఇవ్వండి వాళ్ళకి. వాళ్ళు ఎటువంటి పనులు చేయరు. ఎదుర్కోవటం నేర్పండి. మీరెందుకు పనికిరారు అని మాత్రం చెప్పకండి. వారి లోపల మార్పులు తీసుకురావాలి అనేటువంటి దృఢ ప్రయత్నం మీరు చేయాలి తల్లిదండ్రులు. మీ కర్మలు మీ ఎదురుగానే వస్తాయి, ఫేస్ చేయండి అని చెప్పండి. వాళ్ళకి ధైర్యము, ఉత్సాహము కలిగించండి. ఈ దుఃఖము, బాధలు అనేది మనసుకు సంబంధించిన స్టేజే కదా, వీటి నుండి మనం నేర్చుకోవాలి. కాబట్టి ముందు మనం నేర్చుకోవాలి అనుకోవాలి. చూడండి, ఏదైనా సరే ఎవరు చేసిన చెడు కర్మ తల్లిదండ్రులైనా చిన్నపిల్లలు రిజల్ట్ ఎదురుగానే వస్తూ ఉంటుంది. ఈనాటి ప్రపంచంలో యూత్ మంచిగా ఉంటేనే యుగం మంచిగా ఉంటుంది. యూత్ ఖరాబ్ అయితే రాబోయే ప్రపంచం, సృష్టి కూడా, కాలం కూడా అంతా ఖరాబ్గానే కనిపిస్తూ ఉంటుంది, అవుతుంది కూడా. ఇప్పుడు చూడండి, యూతే ఎవరో ఏదో చేశారని ఎమోషన్లోకి వచ్చేసి పైపులు, డీజిల్ బస్సులు తగల పెడతా ఉన్నారు ఉన్మాదంతో. ఎవరికి నష్టం? అది అందరి మీద పడుతుంది కదా. మనం వేరు కాదు, జనరేషన్ వేరు కాదు, ప్రపంచం ప్రజలు మనమే, ప్రభుత్వం మనమే. ఇలాగ మనం ఆలోచించాలి ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు పరిస్థితులు, రాబోయేటువంటి యుగం గురించి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలి. అందుకని ధర్మో రక్షతే రక్షిత అన్నారు. ధర్మంను రక్షిస్తే అదే మిమ్మల్ని మంచిని ఆలోచింపచేస్తుంది, మంచి భావాన్ని కలిగిస్తూ ఉంటుంది, సర్వుల కళ్యాణ భావన కలిగిస్తుంది. విశ్వ కళ్యాణం గురించి ఆలోచిస్తూ ఉంటారు, దాని గురించే కర్మ చేస్తూ ఉంటారు. ఇదే కదా మనకు సనాతన ధర్మం నేర్పేది. కృష్ణ పరమాత్మ కూడా గీతలో ఇదే చెప్పారు, అందరికీ ఇదే నేర్పుతూ ఉన్నాడు కూడా. నువ్వు స్థిత ప్రజ్ఞుడుగాక మునిగాక, అంటే నిందా స్తుతి మానవమానాల్లో సమానంగా ఉండాలి. అదే స్థిత ప్రజ్ఞ స్టేజీ. అంతేగాని కాషాయం కట్టుకొని గడ్డాలు మీసాలు పెంచుకొని ఇది కాదు స్థిత ప్రజ్ఞ ముని అవ్వటం. అంటే జ్ఞానం గురించి ఆలోచించు, కర్మ సిద్ధాంతం గురించి ఆలోచించండి, మిమ్మల్ని మీరు మార్చుకోండి. ఇప్పటికైనా చాలా జీవితం గడిచిపోయింది, ఇప్పుడు కొంచెం మిగిలి ఉన్న జీవితాన్నైనా సత్య మార్గం వైపు నడిపించాలి, నడవాలి అని ప్రతి ఒక్క పెద్దవాళ్ళు కూడా అనుకుంటే అప్పుడు పరివర్తన అనేది ప్రతి ఇంట్లో కూడా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అందరిలో కొద్దో గొప్ప లోపాలు, తప్పులు అనేవి ఉంటూనే ఉంటాయి. రాజు కానివ్వండి, రంకు కానివ్వండి, అమీర్ కానివ్వండి, గరీబు కానివ్వండి, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ కూడా, ఎందుకంటే వారి యొక్క శరీర ధర్మాలను నిర్వర్తించేటప్పుడు కొన్ని కొన్ని అవగుణాలు, కొన్ని తప్పులు చేస్తూనే ఉంటూ ఉంటాం. ఎందుకని అంటే తాగటానికి, తినటానికి, రోటీ కప్పడా ఆర్ మకాన్ కోసమే
ప్రతి ఒక్కరూ శ్రమ పడుతూనే ఉన్నారు. అయితే ఈ యొక్క ప్రపంచమంతా మాయమేయ జగత్తే. మాయనుతో తయారైన ఈ ప్రపంచమంతా, అయితే మన ఆత్మతో అయితే మాయతో ఏం తయారు కాల. మనం ఆత్మ బ్రహ్మస్వరూపం, లైట్ స్వరూపం, ప్రకాశ స్వరూపం, జ్ఞాన స్వరూపం, శాంత స్వరూపం, శక్తి స్వరూపం. మాయ మనుషుల్ని బలహీన బలహీనపరుస్తూ ఉంటుంది, అట్రాక్షన్ పడేస్తూ ఉంటుంది, డౌన్ఫాల్ చేస్తూ ఉంటుంది. దానికి ఆధీనం కాకుండా ఉండాలి అంటే నిన్ను నువ్వు తెలుసుకోవటమే. నీ యొక్క వ్యక్తిత్వము, నీ పర్సనాలిటీ, ఆత్మిక పర్సనాలిటీ తెలుసుకోవాలి. మాయను బ్రహ్మ తయారు చేయలేదు, బ్రహ్మ మాయను తయారు చేసి పరీక్ష పెడుతూ ఉన్నాడు ఆత్మల్ని. దాన్ని జయించడానికి జ్ఞానం కూడా చెప్తూ ఉన్నారు. మనల్ని మనం బ్రహ్మస్వరూపంగా భావించకపోతే మాయ పట్టుకుంటుంది. నేను దేనికి పనికిరాను, సాధారణమైన ఆత్మను, నేను నా యొక్క వికారాలని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, లోభం నుంచి బయటపడలేకపోతున్నా, మోహం నాలో నుండి పోవటం లేదు అనుకుంటే 100% పరివర్తన రారు. కాదు, మీరు మారలేరు. ఇప్పుడు నిర్ణయం తీసుకునేటువంటి సమయం వచ్చింది. నేను శుద్ధమైన చైతన్య ఆత్మను అంటే ఈ రోజు మొదలుకొని ఇప్పటి నుండి మీరు సంకల్పం చేస్తూ ఉంటే, ఈరోజు నుంచి ఇక నేను ఇట్లాంటి దుర్వ్యసనాలను ఖతం చేసుకుంటా అనే దృఢ సంకల్పం ప్రమాణం చేసుకోండి, ప్రతిజ్ఞ చేసుకోండి. మీకు మీరే దేవుడి దగ్గర పోయి దీపం మార్పేసి ఎక్కడో ప్రతిజ్ఞలు చేయాల్సిన అవసరం లేదు. జెండా కింద కూర్చొని కంకణాలు కట్టుకొని మీ దృఢ మనసులో ప్రతిజ్ఞ తీసుకోండి. ఇక ముందు నేను ఇలాంటివన్నీ చేయను అనుకోండి, అప్పుడు ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. ఈరోజు నుంచి నా చెడు గుణాలు అన్ని కతం అనుకుంటే ఇంకా పరివర్తన అదంతటి అదే వస్తుంది. ఇక వెంటనే నేను చెడును చూడను, చెడును ఆలోచించను, చెడును వినను, చెడు మాట్లాడను అనుకుంటే కథం కాక ఏముంటుంది? మనసుకు చెప్పుకోండి, అనంతకాలం నుండి తమో ప్రధాన ప్రపంచంలో ఇలా ఉన్నాము, ఇప్పుడు మారే అవకాశం వచ్చింది, మారే సమయము వచ్చింది, మార్చడానికే జ్ఞానము వచ్చింది, మనం ఎందుకు మారకూడదు అని ప్రతి ఒక్కరు అనుకోవాలి. అంతేకాకుండా ఇంకా పాత పద్ధతులనే ఉంటూ ఉంటే ఎప్పుడు మారేది? కొత్తదనాన్ని మీ నుండే ప్రారంభం చెయ్యండి. ఈ సెకండ్ నుండే చెయ్యాలనుకోండి. మనసుని, బుద్ధిని ఆత్మ జాగృతి వైపు, సంస్కారం వైపుకు మార్చుకోండి. కొద్ది సమయం దీనికోసం తీయాల్సిందే. మరి ఏదైనా సాధించాలన్నా, నేర్చుకోవాలన్నా మరి టైం అనేది ఇంపార్టెన్స్ కదా. టైం తీసి కొంచెం ప్రయత్నం చేసి చూడండి మీ మనసు మారుతుందో లేదో. ప్రతి సెకండు పాజిబులే అవుతుంది. అప్పుడు అందుకని పరివర్తన అని ఆలోచించండి, శుభం ఆలోచించండి. నన్ను నేను మార్చుకుంటానని అనుకోండి. మోటివేషన్ మీకు మీరే కావాలి. ఇది మిమ్మల్ని మార్చేస్తుంది తప్పకుండా. అనుకుంటే మన బుద్ధి సంస్కారాలు ఆత్మ నుండి వేరైనయే, కానీ ఆత్మ జాగృతిలోకి వెళ్తే మనసుని, బుద్ధిని కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఒకదానికొకటి ఎన్ని కలిసే ఉంటాయి. ఇంకా లోతుకు వెళ్తే సూక్ష్మ శరీరం, కారణ శరీరం మన లోపల ఉన్నది. దీని లోపల కోటాను కోట్ల సంవత్సరాల నుండి రాగ ద్వేషాలు ఇవన్నీ కూడా తీసుకుంటూ జర్నీ చేసుకుంటూనే మనం వచ్చాము. ఇవన్నీ రికార్డింగ్స్ మన లోపల ఉండనే ఉన్నాయి. సమయం అనుసారంగా ఇప్పుడు వీటన్నిటిని బయటికి పంపించేసి క్లీర్ అయ్యేటువంటి సమయం వచ్చేసింది.
గీతలో పరమాత్మ ఇదే చెప్పారు, హే అర్జున, నువ్వు కర్మ చెయ్యి, ఫలితాన్ని ఆశించకు. ఫలితం అదంతట అదే వస్తుంది, దాని గురించి నువ్వు చింతన చేయకు. కర్మ అనుసారంగా నేను నీకు ఫలితం ఇస్తాను, అది ఎప్పుడు ఇస్తాను, ఎలా ఇస్తాను అనేది నీ సమస్య కాదు. కర్మ యొక్క ప్రతిఫలం అనుసారంగా వస్తుంది. ఒకవేళ చెడు రిజల్టే వచ్చింది, ఫేస్ చెయ్యి. కాబట్టి కర్మ నువ్వు చేస్తే ఫలితం నేను ఇస్తాను అని చక్కగా బోధించటం కూడా జరిగింది. ఆ కర్మలు మంచివి కానివ్వండి, చెడు కానివ్వండి, రిజల్ట్ తప్పకుండా వస్తుంది కదా. ఒకసారి సుఖం రూపంలో వస్తుంది, ఒక్కోసారి దుఃఖం రూపంలో వస్తుంది. ఏదైనా సరే, ఇవన్నీ కూడా నేను మార్చుకోవటానికే వస్తున్నాయనుకోండి. పరివర్తన అనేది సమయం అనుసారంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే సమయం ఎప్పుడు స్టేబుల్గా ఉండదు, అందుకని సుఖదుఖాలు కూడా స్థిరంగా ఉండవు, మారిపోతూనే ఉంటాయి. పరివర్తన ఆలోచించండి. చాలామంది అంటారు టైంకి మీకు చెప్తుందా మార్పు సమయం ఎప్పుడు అని. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు జాగృతం చేసుకుంటారో ఆ టైం వచ్చేస్తుంది. మా యొక్క ప్రోగ్రామ్ చూస్తూ ఉండండి, కొంచెం టైం తీసి 10 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాలు అది వింటే దాని టేస్ట్ మీకు అనుభూతి అయితే వదిలిపెట్టదు. ఇంకా ఆధ్యాత్మికత అనేది ఎంత నషా ఉంటే దాని యొక్క రసానుభూతి చాలామందికి కూడా కలుగుతూ ఉంటుంది. తప్పకుండా వస్తుంది అనుకోండి. ఆధ్యాత్మిక ఫాలో అయ్యేటువంటి చాలామంది మా వాళ్ళు చెప్తూ ఉంటారు, ఏదో మేము క్యాజువల్గా యూట్యూబ్ ఓపెన్ చేసాము, ఒక వీడియో వచ్చింది, స్కిప్ చేసినా మళ్ళీ వచ్చి అక్కడే ఆగింది, సరే ఫస్ట్ టైం ఏంటో కొత్తగా ఉందని చూసాము, స్టార్ట్ చేసాము, ఇక చూడండి డే అండ్ నైట్ ఎన్నో వీడియోలు చూసేసాము, తర్వాత మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మాకు ఇవన్నీ అనుభవాలు చెప్తూ ఉంటూ ఉంటారు. అలాగే అసలు దాని టేస్ట్ తెలుస్తూ ఉంటే, అనుభవం అవుతూ ఉంటే ఇక వదిలిపెట్టలేరు. చిన్నవాళ్ళు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, సామాన్యులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఈ బాపూజీ ప్రోగ్రాం వింటే దాని వాల్యూ అనేది మీకే తెలుస్తూ ఉంటుంది. మా లోపల ఈ ప్రోగ్రాం వినటం ద్వారా, వీడియోలు వినటం ద్వారా చాలా మార్పు వచ్చిందని, ఎప్పుడో కాంటాక్ట్ అయ్యి వాళ్ళు మార్పు వచ్చిన తర్వాత దాని మీద కాన్ఫిడెన్స్ తోటి మాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు. అందుకని ప్రతి ఒక్కరూ ఇలా ప్రయత్నం చేయండి, మార్పు అనేది తప్పకుండా వస్తూ ఉంటుంది. భూమి మీద ఎన్నో చాలా పెద్ద పెద్ద యుద్ధాలే జరిగినాయి, 47-50 యుద్ధాలు, చిన్న పెద్ద, సత్యయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో కూడా జరిగినాయి, కలియుగంలో కూడా, భూమి మీద కూడా జరిగినాయి. 1వ ప్రపంచ యుద్ధం 2వ ప్రపంచ యుద్ధం జరగల, ఎందుకంటే ఈ ప్రపంచం అంతా టెంపరీనే. ఎన్ని రకాలుగా ఎన్నో నాగరికతలు వచ్చాయి పోయాయి, ప్రతి యుగంలోనూ జరుగుతూ ఉండవచ్చు. అంటే మార్పులు ఉన్నాయిగా, మరి ఇప్పుడేం మారుతుందండి అనొచ్చు. మీరు ఏది కోరుకుంటే అదే మారుతుంది. మీరు సంకల్పం చేయండి ఫలాని మార్పు రావాలి అని. ఈ విధంగా ఆలోచించండి, తప్పకుండా దానికి పునాది సంకల్పమే. సంకల్పంతో సృష్టి జరిగింది, సంకల్పంతో పరివర్తన కూడా అవుతుంది, మార్పు అనేది వస్తుంది అని ఒకటి గుర్తుంచుకోండి. ఆలోచన స్వభావ సంస్కారాలు మారుతాయి వినటంతో జ్ఞానం. మంది పర్మనెంట్గా ఈ భూమి మీద ఉండేవాళ్ళం కాదు, టెంపరీగా వచ్చాం. పరంధామం మన ఇల్లు, వెళ్ళిపోవాలి అని సాధన చేసేవాళ్ళు కూడా దృఢ సంకల్పంలో ఉంటూ ఉంటారు. మరి ఎన్నో జన్మలు తీసుకొని వస్తున్నాం, పోతూ ఉన్నాం, ఇంతకు మోక్షం ఏంటి, మోక్షం అనేది లేదా అనుకుంటే, మోక్షం అనేది, నిర్వాణం అనేది ఉంది. అది
జ్ఞానమనుసారంగా లక్ష్యమనుసారంగా గతిని పొందేటువంటిది. గతి అంటేనే సంకల్ప సిద్ధి. మీ దగ్గర ఎంత జ్ఞానం ఉంటుందో అంత మీరు పొందుతారు. నేను పరంధామానికి వెళ్ళాలి అంటే దానికి సంబంధించినటువంటి ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందుతారు. గోలోక పరంధామానికి వెళ్ళాలి అంటే కృష్ణుణ్ణి ఫాలో చేస్తూ ఉంటారు, తప్పకుండా వాళ్ళు గోలోకానికి వెళతారు. సాకేత పరంధామానికి వెళ్ళాలి అంటే రాముణ్ణి అనుసరించే వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు, విష్ణువుని ఆరాధించే వాళ్ళందరూ విష్ణులోకానికి వెళ్తారు, కృష్ణుని ఫాలో చేసేవాళ్ళు గోలోక పరంధామానికి, మరి శివుణ్ణి జ్ఞాపం చేసేవాళ్ళు శివపురికి కైలాసానికి ఇలా వెళ్తూ ఉంటారు. అంటే వారికి వాళ్ళ మనసులో ఆత్మలో రికార్డింగ్ బట్టి ఎవరి లక్ష్యం వాళ్ళకి ఉంటుంది దాని జ్ఞానము అనుసారంగా వాళ్ళు సాధన చేస్తూ ఉంటారు. ఎంత పురుషార్థం చేస్తుంటారో దాని అనుసారంగా వాళ్ళ యొక్క గతి అనేది లభిస్తూ ఉంటుంది. పూర్వకాలంలో ఇచ్ఛా మృత్యువు యొక్క వరదానం ఉండేది. వాళ్ళు ఎప్పుడు కావాలనుకుంటప్పుడు శరీరాన్ని వదిలేసేవాళ్ళు. భీష్మ పితామహుడే దీనికి ఎగ్జాంపుల్. చాలామంది గురువులు కూడా ఉన్నారు, మహాత్ములు ఋషులు కూడా ఉన్నారు. దీనికి సంబంధించినవి మీరు వినండి, అలా మీరు లక్ష్యం తీసుకోండి. చూడండి, కరోనా మూమెంట్లోనే ఎంతోమంది ఎన్నో ఫేస్ చేశారు, బయటికి రాలేని పరిస్థితులు, వచ్చేట్నా ఎవరు ఎలౌడ్ చేయటం లేదు. అప్పుడు అనుకున్నారు జీవితమే ఇంతే అని, ఈరోజు ఉంటాం రేపు పోతామని. ఇది మిట్ట వేదాంతంతో వచ్చిందో శ్మశాన వైరాగ్యంతో వచ్చిందో తెలియదు. భయంతో అందరూ జీవించారు, చనిపోయిన వాళ్ళందరూ కూడా సగం భయంతో చనిపోయారని చెప్తూ ఉన్నారు రిపోర్ట్లో కూడా. ఎన్నో దుఃఖపు సంఘటనలు మనం చూసాం టీవీల్లో కూడా, ఎవరు పాజిటివ్ని చెప్పలేదు. బాధలు మారుతాయి, ఇది పోతాయి, మీ ధైర్యాన్ని కోల్పోవద్దు, మీరు ఆత్మశక్తిని పెంచుకోండి అని అంటే ఎంత బాగుండేది. కాబట్టి ఆత్మ జ్ఞానంతో డీలాగా కాలేరు మీరు. ప్రపంచం మారుతున్న కొద్దీ మనం కూడా మారిపోతూనే ఉంటూ ఉంటాం. మీలో మార్పులు తెచ్చుకొని మనం ముందుకు వెళ్ళేటువంటి యాత్రని కొనసాగించాల్సిందే. మార్పులు రాకపోతే వికర్మల వినాశనం కావు, జన్మలు తప్పవు. మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకోండి. మీరు మోక్షాన్ని పొందాలి అంటే ఆత్మజ్ఞానం పొందాలి, బ్రహ్మస్వరూపంగా కావాల్సిందే. ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానం, పరబ్రహ్మ జ్ఞానము, బేహద్ జ్ఞానం వింటారో మీరు సదాకాలిక బేహద్ జీవన్ముక్తిలోకి వెళ్ళిపోతారు. ఇక మళ్ళా పునర్జన్మల్లోకి రావాల్సిన అవసరం ఉండదు. బాపూజీ కాన్సెప్టే ఇది అసలు. ఇక మాయ ప్రపంచంలో, ఈ మృత్యు ప్రపంచంలోకి వచ్చే అవసరమూ ఉండదు. అసలు ఇదేంటో, దీని మహత్వం ఏంటో అర్థం చేసుకోండి. జీవితంలో మీరు సాధించేది ఏమిటి? డిగ్రీలు పొందారు, డాక్టరు, ఇంజనీరు, మరి దీంతో ఏమైనా ముక్తి వచ్చేస్తుందా? మళ్ళా నెక్స్ట్ జన్మలో ఒకవేళ చనిపోయారు, నెక్స్ట్ జన్మలో మళ్ళీ ఆ డిగ్రీలు వస్తాయా? ఆ లౌకిక విద్య అంతవరకే. అలౌకిక విద్య జీవన్ముక్తిని, ముక్తిని కలిగిస్తూ ఉంటుంది. లౌకిక జగత్తు యొక్క జ్ఞానము మనలో పరివర్తన తీసుకురాదు. మారేవాళ్ళు కొద్ది గొప్ప ఉంటారనుకోండి, అసలు ముక్తి జీవన్ముక్తి ఇచ్చేది ఆత్మజ్ఞానమే. ఆత్మస్వరూపం యొక్క అనుభూతి ఎప్పుడైతే ప్రారంభమవుతూ ఉంటుందో, అనగా నేనెవరు అని ప్రశ్న వేసుకుంటే, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, ఏం చేయటం కోసం వచ్చాను, ఈ శరీరంలో ఎంతకాలం ఉండాలి, మానవ జన్మ ఎత్తిన దగ్గర నుండి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించినట్లయితే, ఇక వాళ్ళు తప్పకుండా జీవన్ముక్తులు అవుతారు. గొప్ప గొప్ప సాధువులు కూడా చిన్న వయసులోనే భక్తి చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రహ్లాదుడు, ధ్రువుళ్ళలాగా జ్ఞాన సాధన చేసినటువంటి శంకరాచార్యులు లాంటి వాళ్ళు ఉన్నారు. వారి పాత్ర ఏంటో తెలుసుకొని, వాళ్ళ పర్పస్ ఏంటో, భూమి మీదకి వచ్చి చేయాల్సిన పర్పస్ ఏంటో తెలుసుకొని వాళ్ళు ఆ కార్యక్రమాన్ని చేసి వెళ్ళిపోయారు దివ్యాత్మలు.
రమణ మహర్షి లాంటి వాళ్ళు, వివేకానందుడు, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు. ఈ యొక్క మహత్యం మోక్షాన్ని కలిగిస్తూ ఉంటుంది. శరీరంతో మోక్షం కాదు, మనసే మోక్షానికి కారణం, మనసే బంధనానికి కారణం కూడా అవుతూ ఉంటుంది. దీని గురించి చాలా ఎపిసోడ్లు లైవ్లో చెప్పడం జరిగింది. మీరు ఓపెన్ చేస్తే యూట్యూబ్ ఛానల్ లైవ్లో మీకు చక్కటి టాపిక్స్ తోటి కనపడుతూ ఉంటాయి హెడ్డింగ్స్. మనసే మనని ఇరికిస్తూ ఉంటుంది బంధనాల్లో. మన మనసు యొక్క బంధనాల్ని కతం చేసుకుంటే మనసు యొక్క ఆట సమాప్తం అవుతుంది. ఆత్మజ్ఞానంని మనసు లోపల నింపితే నెమ్మది నెమ్మదిగా మోక్షం వైపుకు వెళ్ళిపోతూ ఉంటారు. తీసుకుని వెళ్తూ ఉంటుంది మనసే. అప్పుడు మనసు ఒక గుర్రం లాంటిది, దీని కళ్ళెం వేయాల్సిందే, సాధన చేయాల్సిందే, అప్పుడే పక్కా మోక్షం అనేది లభిస్తుంది. అది ఆత్మజ్ఞానం, బ్రహ్మ జ్ఞానాన్ని కలిగించేది కూడా మనసు ఆత్మ ద్వారానే. అచ్చా పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. ఇంకా అనంత బాయి నెక్స్ట్ లైవ్ ఇంటర్వ్యూ ఎపిసోడ్లో ఏం చెప్తారో మనం విందాము. బాపూజీ దసద్భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీరు బెల్ బటన్ కనపడుతుంది, దాన్ని ప్రెస్ చేస్తే బాపూజీ ఏదైతే వీడియోలు కొత్తవి అప్లోడ్ చేస్తూ ఉంటారో దాని నోటిఫికేషన్స్ మీకు లభిస్తూ ఉంటాయి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ పిల్లలకి, మీ బంధుమిత్రులకి చెప్పాలి అంటే ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్లకు మోటివేషన్, ఇన్స్పిరేషన్ కలిగించే వాళ్ళుగా ఆధ్యాత్మిక జ్ఞానం అందించడానికి హెల్ప్ ఈ విధంగా మీరు మీడియా ద్వారా చేయొచ్చు. అచ్చా పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు.